చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చు గదరా సుమతి. ఇదే జరుగుతుందంట ఇక్కడ. ఓకే రైట్ అండి. మరి కోటిపల్లి నరసింహనాయుడు గారు ఏం చెప్తారండి, మరి ఈ వలసలు ఏంటి, మరి పట్నం మహేందర్ రెడ్డి గారి ఫ్యామిలీ, బొంతు రామ్మోహన్ గారి ఫ్యామిలీ మొత్తంగా ఫ్యామిలీ ప్యాక్ వెళ్ళిపోయాయి, అలాగే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు, ఇంకా రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఇంకా లిస్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది, చాలా ఉంటుంది ఇప్పటికే ఇదంతా అంటున్నారు, ఏంటండి ఇప్పుడు ఇవన్నీ కొత్త కాదు కదా. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా చెరువులో నీళ్లు ఉంటే కప్పలు చేరుతాయి. జనరల్ గా ఇప్పుడు అక్కడ పవర్ ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా గతంలో మా పార్టీకి వచ్చి పదవులు అనుభవించి సరే చివరి రోజుల్లో మళ్ళీ దాన్ని కొనసాగించుకోవడం, కొంతమంది జడ్పీ చైర్మన్ కావచ్చు, కొంతమంది ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి అయితే మొన్న మంత్రిని చేశారు, మరి మరి మళ్ళా మా పార్టీ పవర్లో ఉండుంటే ఆయన పోయేవాడా? కాబట్టి ఇక్కడ సిద్ధాంతాలు రోజు రోజుకు సిద్ధాంత విభేదాలు లేకుంటే సైద్ధాంతిక పరమైనటువంటి దీని మీద కాకుండా వ్యక్తిగతమైనటువంటి లేకుంటే ఇప్పుడు బొంతు రామ్మోహన్ ఉన్నాడు, ఏం చేసింది మా పార్టీ, ఏం తక్కువ చేసింది ఆయనకు? ఈ మామూలు వ్యక్తిని తీసుకొచ్చి హైదరాబాద్ కు మేయర్ చేసినాము, పోయింది ఇప్పుడు. సరే దానికి ఇప్పుడు మేము కూడా దాని వల్ల ఏమవుతుంది అంటున్నాను నేను. ఇప్పుడు పోయినసారి కాంగ్రెస్ పార్టీ అంతా ఖాళీ అయిపోయి మా పార్టీకో లేకుంటే అటు కొంతమంది బీజేపీకో పోయినరు, చివరికి ఏమైంది ఏమన్నా? ఇప్పుడు నేననేది ప్రజలంతా ఒక 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 వైపు ఉంటారు, ఈ నాయకులు ఉండడం వల్ల పెద్ద ఈ ప్రజల్ని ప్రభావితం చేసే లేకుంటే ప్రజల్ని మొత్తం మార్పు చేసేది ఉండదు అనేది నా అభిప్రాయం. పెద్ద మేము దాని గురించి పెద్ద చింతపడడం లేదు, అది సహజం, పోతూ ఉంటారు. మేము అక్కడ బీఆర్ఎస్ఏ ప్రభుత్వాన్ని ఏలింది అంతా మనదే అనుకున్నది, అంటే జీర్ణించుకోగలరండి మీ అగ్రనేతలు ఈ పరిణామాలని? నేను అదే చెప్తున్నా మేడం, మేము ఒకప్పుడు అయితే 2014 కంటే మా పార్టీ పరిస్థితి ఏంది, ఎక్కడికైనా పోతే ఊర్లో నలుగురు కూడా వచ్చి మా ఏమన్నా నిలబడేవాళ్ళు కాదు, కానీ ప్రజలు ఆశీర్వదించారా లేదా? అల్టిమేట్ గా ప్రజలు. ఇట్లాంటి నాయకులతోనే పెద్దగా అయ్యేదేముండదు, ఒరిగేదేముండదు, పోయేదేముండదు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పోయినటువంటి విషయం బహిర్గతం అయింది కదా. పార్టీ బలహీనపడే అవకాశాలు లేవంటారా? ఎందుకంటే కాదు కదండి, ఏమీ ఉండదని నేను చెప్పదలుచుకుంటా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు రాజీనామా చేసి కరీంనగర్ లో పోటీ చేసిండు, మరి ఆ రోజు 200 కోట్లు ఖర్చు పెట్టినా కూడా కేసీఆర్ ను ఓడించలేదు. అంటే ఒక అంశాల వారీగా ప్రజలు నిర్ణయిస్తుంటారు. మొన్న వాస్తవంగా జరిగింది ఏంటంటే మార్పు కావాలనేది కోరుకున్నారు. గత పరంపర 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నారు, 40 సంవత్సరాలు కూడా ఏ పార్టీ కూడా ఎన్టీ రామారావు కూడా 2 సార్లు కన్నా ఎక్కువ మ్యాండేట్ ఇవ్వలేదు. మార్పు అంటే ఎందుకు మార్పు అనేది అది వేరుగా దాని అది పెద్ద మళ్ళీ డిబేటబుల్, కానీ మార్పు కోరుకున్నారు. ఆ ఒక్క స్లోగన్ మీదనే చేంజ్ అయింది. సరే బీజేపీ వాళ్ళు చేసిన కొన్ని తప్పులు, బీజేపీ వాళ్ళు చేసిన సెల్ఫ్ గోల్స్ అన్ని కూడా మాకు కూడా కొట్టినాయి దెబ్బలు. అవి అవన్నీ వివరంగా పోయే బదులు నేను చెప్తున్న విషయం ఏంటంటే ఈ నాయకుల ద్వారా వచ్చేది ఏముండదు అని. అనేక మంది బీజేపీలో చేరిండ్రు, మొన్న కాంగ్రెస్ చేరికలు చూసాం మనం ఎన్నికల కంటే ముందు, కాబట్టి ఇవన్నీ వాళ్ళ ద్వారా జరిగేది పెద్దగా ఏముండదు. అట్లా చేరిన వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నికలలో ప్రజల దీవెన ఉంటే ఎవరైనా గెలుస్తారు. ఓకే రైట్ అండి రైట్ అండి. మళ్ళీ పవన్ గారు మరి గోడ